तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः। श्रीपादराजं शरणं प्रपद्ये। अध्यायं 2। सिद्धयोगींद्र दर्शनं विचित्रपुर वृत्तांतं। नेनु मरुत्वमलैलो कलिगिन विंत अनुभवमुलनु मनसुलो मननं चेसुकुंटू श्रीपाद श्रीवल्लभुल वारी दिव्यनामान्नि स्मरिस्तू प्रयाणं चेयसागिनानु। मार्गमध्यंलो अनेक पुण्यक्षेत्रालु दर्शिंचानु। एवरिनी एमी याचिंचकुंडगने नाकु भोजनमु सिद्धिंचेडिदि। इदि ओक अपूर्व अनुभवं। पांड्यदेशंलोनि कदंबवनं चेरेटप्पटिकि ना शरीरंलो बरुवु क्रमक्रमंगा तग्गुतुन्नट्लु अनिपिंचिंदि। ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగాయి. నేను శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగాను. దగ్గరలో ఏదో ఆశ్రమం కనిపించింది. దానిలో శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికైంది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉంది. అయితే శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నారి శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయన, నీవు దర్శించిన శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు. అయితే ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగాడు. తపస్సులో ఉన్న రాక్షసుని నిర్దాక్షిణ్యముగా ఇంద్రుడు చంపివేశాడు. ముని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం అనేక పుణ్యస్థల దర్శనం చేశాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనం అందలి శివలింగం మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆ క్షేత్రంలో ఏదో గొప్పదనమున్నదని నలుమూలలా పరిశీలించగా శివలింగం కనిపించింది. భక్తితో అతడు అర్చించి ఆ స్వయంభూలింగానికి ఆలయం నిర్మించాడు. అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగం దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా ప్రయత్నం లేకుండగానే పుణ్యపురుషుల సంగమము పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ యోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహు సుందరమైన శివాలయమున్నది. అది ఖచ్చితంగా నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురానగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకొని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ప్రాంతమంతయును జనసమూహంతో నిండియున్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయను, చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారము వచ్చుట గమనించితిని. నేను తిరిగి వెనుకకు తిరుగునప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి వచ్చుచుండెను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి
అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరించబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం చేరితిని. ఆ దివ్య సర్పము దాని కాంతి అదృశ్యమాయను. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేడి వేడి చేయించిన శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిరి. నేను భోజనం చేయుచున్నను, నా గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తర్వాత తమ దివ్యహస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తక్కుట గమనించి తిని నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయల్వెడుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవచ్చున్నట్లు అనిపించినది. నా శరీరము నందంతటను ఉష్ణము హెచ్చి శరీరమంతయును మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుటకు వలయు యోగ్యతలు. శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చిరి. నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారు ఆజ్ఞ కనుక ప్రసాదించడమైనది. కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన మూర్తిని, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ. అంతయినో చైతన్య స్వరూపము శ్రీ దత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలంగా మారవచ్చును, భూతకాలము వర్తమానంగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువులు చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతం జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పమును అనుసరించు చుండును. ఒక విషయం జరుగుటకు కానీ, జరగకుండా ఉండుటకు కానీ, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం. ఏ మహాసంకల్పములో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పము యొక్క రూపమే శ్రీ దత్తాత్రేయుడు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కుర్వపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానము పొందిరి. వారి కరుణను పొందుటకు మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తి అనుగ్రహము యథార్థ స్థితి అవగతమగును. దేవేంద్ర ప్రతిష్టమైన ఆ శివలింగము ధనుంజయుడను వ్యాపారి గమనించెను. అది ఆ రాజ్యం నేను కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి అక్కడ నగరమును నిర్మించి మధురా నగరమని నామకరణం చేశాను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి యాగము చేయగా ఆ యజ్ఞకుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివజటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురానగరమును మరింత పవిత్రపరుచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. నాయనా శంకరభట్టు, నీపై శ్రీవల్లభుల అపార కృప విశేషముండుట చేతనే ఇచ్చటకు రాగలిగితివి అని సెలవిచ్చెను. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుతూ శ్రీవల్లభుల దివ్యశ్రీ చరణములను వదలకూడదనియు, ఎప్పుడు కుర్వపురమునకు చేరుదునా అనియు మనసులో తహతహల కలిగి ఉంటిని. శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయన, సృష్టి అందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు కలుగుచుండును. పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును.
పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగము, పుణ్యస్థలముల దర్శనముతో పుణ్యకర్మముల యందు అనురక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించిన గాని శ్రీ దత్తప్రభువునందు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. ధనంజయుడను వ్యాపారి ఇంద్రప్రతిష్ఠితమైన ఆ శివలింగమును గూర్చిన వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియజేయుట చేత మహాపుణ్యమును చెందెను. ఆ పుణ్యప్రభావము వలన ఆంధ్రదేశమునందు బృహత్శిలా నగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను. నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించెను. శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరచిరి. బృహత్శిలా నగరమందు జన్మించిన అంబిక గతములో తాను ఇచ్చి వాగ్దానముననుసరించి వాసవిగా పేరు పొందెను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి సాక్షాత్తు అంబిక అనియో త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనియో కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. శ్రావణ శుద్ధ పూర్ణిమా దినమున అంబిక శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనము గావించును. ఇది దైవరహస్యము, సామాన్య నరులకు తెలియచెప్పకూడనిది. అయినను శ్రీవల్లభుల ఆజ్ఞ చొప్పున నీకు తెలియజేసి తిని. ఆ రోజున అంబిక యొక్క ఆలయములందు కానీ దత్తక్షేత్రములందు కానీ ఆ అర్చనామూర్తులను ఎవరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు. శివకేశవులకు అభేదము, వారిని భేద దృష్టిలో ఎవరు చూచినను విశేష పాప ఫలితము పొందెదరు. ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి ఉండును. ఆ రోజున ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును. అయితే ద్వాదశి నాడు అన్నదాత తను ఉపవసించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలమును పొందును. పుణ్య సంపాదనతో పాటు అతని పాపము కూడా నశించును. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టి తను కూడా భుజించిన మధ్యమ ఫలమును పొందును. అతనికి పుణ్యము లభించునే కానీ పాపం నశించదు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునకు అన్నము పెట్టక తను మాత్రమే భోజనము చేసిన అల్ప ఫలమును పొందును. అతనికి అల్ప పుణ్యము మాత్రమే లభించును, పాపము నశించదు. నా యొక్క పుణ్యఫల విశేషము ఏమని వర్ణించగలను? నేను శ్రీ సిద్ధయోగీంద్రులను ఈ విధముగా ప్రశ్నించి తిని, మహాప్రభు, శ్రీ అంబిక వాసవి నామమును ఎందుకు ధరించవలసి వచ్చెను? ఎవరికి ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈ విధముగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అయ్యను నా యందు కృప వహించి తెలుపవలసినదని ప్రార్థించి తిని. అందుకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసము చేసిరి. నాయన, నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్కులను వినుటయందు మిక్కుటమైన ఆసక్తి కలదని గ్రహించితిని. దైవరహస్యములను జిజ్ఞాసువులకు, అర్హులకు, యోగ్యులైన వారలకు మాత్రమే చెప్పవలనని ఆంక్షయున్నది. అయోగ్యులకు, తర్క వితర్కములు చేయువారులకు, నాస్తికులకు చెప్పరాదు. దైవరహస్యములను, దైవలీలను నిందించుట పాపహేతువగును. శ్రీమన్నారాయణనకు ఉపేంద్రుడను పేరు కూడా కలదు. ఒక పర్యాయము ఇంద్రుడు శ్రీమన్నారాయణుని స్వామి ఉపేంద్ర నామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులైరి, అంబిక కూడా నాకు సోదరి కావలను గదా, నా నామధేయమును స్ఫురణకు తెచ్చు రీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలను గదా అని ప్రశ్నించారు. దానికి శ్రీమన్నారాయణుడు మందహాసం చేసి, అవును, నీ యొక్క వాదన తర్కసంగతముగానే ఉన్నది. ఆ విషయం అంబికనే ప్రశ్నింపుమనెను. కాలము గడుచుచుండెను. దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులైరి, వారికి గర్వభంగము కలుగు సమయము ఆసన్నమాయెను. దైవము యక్షస్వరూపము పొందెను. దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృణమును అచ్చట వైచి దానిని కదుల్పుమనెను. వాయువు అశక్తుడాయెను, అగ్ని దహింపజాలడాయెను. ఈ విధముగా దేవతాగణములో పరాభవించబడెను. దేవేంద్రుడు మాత్రము అది యక్షస్వరూపము కాదనియో పరతత్వమనియో గ్రహించెను.
పరతత్వమును ఇతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడాయెను. అందువలన ఇంద్రనామమును పొందెను. ఆ పరతత్వము అంబికా రూపమును ధరించెను. ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రములను చేసెను. అందులకు సంతసించిన అంబిక కలికాలమున బృహత్శిలా నగరమునందు అవతారమును ధరించెదనని వాసవి నామము స్ఫురణకు తెచ్చు రీతి వాసవి నామమును వ్యవహరించబడెదనని వరమిచ్చెను. ఆ వరప్రభావముచే ఆమె వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించెను. నాయన, ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున జరుగుచుండును. దైవలీలలు అనూహ్యములు, అచింత్యములు. శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా దేవకీ వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించినది. కంసుడు చంపబోగా ఆకాశమునందు దివ్య దేహాకృతిని ధరించినది. శ్రీకృష్ణావతారమునందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభు శ్రీపాద శ్రీవల్లభ అవతారమున వాటిని పొందును. ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డ వలె సంచరించుచుండెను. ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపమున తిరగాడుచుండెను. పవిత్ర హృదయులైన సాధకులకు ఆమె కాలి అందియల గల్లు గల్లు మన శబ్దము సుశ్రావ్యముగా వినబడు. ఇది కలియుగమునందు పరమసత్యము, సందేహము వలదు. ఇంక నీవు విశ్రమింపుము, సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణను గావించుకొనుము. అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయమంతయును భస్మీపటలము కావింపబడును అని ఆశీర్వదించెను. నేను కూడా అలసియుండుటచే గాఢముగా నిద్రపోయి తిని ఉదయము మేల్కొనగానే సంభ్రమాశ్చర్యములకు లోనై తిని నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారం లేదు. రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతైనూ భ్రమ మాత్రమేనా అని మనసున సందేహం పొడగట్టాను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియ, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగాను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగాను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటాముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అచ్చట చిన్న చిన్న ఇండ్లు గల పల్లెని చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువ కాసాగాను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకం చేసుకొని భుజించెదను. పల్లె ప్రజలు ఎవరునూ బ్రాహ్మణులు కారు. వారి పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను ప్రశ్నించితిని. వారిలో ఒక పెద్ద, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసినదని చెప్పాను. మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది. కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలో లభ్యమగు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోనంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించే విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తన ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునే ఉండినవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయి వారు లేకపోయేది. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్ల నేను, ఆహా, ఏమి విడ్డూరము, మా ప్రాంతమునందలి కాకులు ఎవరికి హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్ర రూపమున ఉన్నందున మాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు.
మేము అడ్డుకున్న ఎడల ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీల ఘటనాక్రమమును మార్చుటకు ప్రయత్నించము, అన్యదా భావించవలదు అని విన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు పుట్టతేనే నేను స్వీకరించలేకపోయి తిని నా శరీరం అంతైనో రక్తసిక్తమయ్యను. నేను పరుగుపెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా. శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించారు కదా. గత జన్మంలో పాపములన్నీను క్షీణించిన కానీ శ్రీ దత్తప్రభువు దర్శనము కాదు. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చి తినో కదా అని అన్నీయును నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఎన్ని అనుభవించవలసి వచ్చునో కదా. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా. హా దైవమా, నన్నింకనూ ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితివో కదా. నన్ను కాపాడు వారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటుని శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధంగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వరకెన్నడూ లేని ఒకనొక వాసన బయలువెడుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒక దాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరం విషపూరితమగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలం తగ్గుచుండెను. ఏ క్షణములో అయినను నేను మరణించుట ఖాయమని తలచితి సాయంకాలమగుచుండెను. ప్రజకులు కొందరు ఆ మార్గమున వెళ్ళుచుండెను. బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటలుగా గట్టి గాడిదల మీద పెట్టుకొని వెళ్ళుచుండెను. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడను కనుక ముట్టుకొని వచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభవముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొని పోయిరి. నాకు ఈ రోజంతయు విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధమైన వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధపూరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచము పైన ఉంచిరి. చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లీత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలో పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగసాగిను. నేను లేచి పారిపోవటకు ప్రయత్నించితిని ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకొని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయులతో ఇట్లనే విషము రావి ఆకులలోకి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. అతనిని గట్టిగా పట్టుకొనుడు. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైనాను. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి సంకీర్తనం చేయుచుండెను. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని సంకీర్తనం చేయుచుండెను. నేను మంచం మీద పడుకొని ఉన్నాను. అత్యంత శ్రావ్యమైన ఈ నామమును వినున్నప్పుడు నా హృదయము ఉప్పొంగేను. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువగుట అతని ఎందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియో అతడు అంత్యకులజుడైన చర్మకారుడనయో బాధ కలగజొచ్చను. శంకర భట్టుకు చర్మకారుని ఉపదేశం. సంగీతనానంతరము అతడు నా వద్దకు చేరను. అతని కన్నులలో కరుణారసము
పొంగిపొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లు ఉండెను. ఇతడు యోగి కానీ కాడు కదా అని మనమున సందేహము పడసూపెను. అతడు నా వైపు ఇటుల చెప్పసాగిను, అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే అంత్యజుడనే సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీరు శ్రీపాద శ్రీవల్లభ దర్శనమునకు వెళ్ళుచున్నారనియో నాకు తెలియను. మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధపడినారో కూడా తెలియను. మీ పేరు శంకర భట్టు అని కూడా తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనై తిని, బహుశ ఇతడు కొన్ని జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లా, నేను అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ తత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమియే శ్రీ పీఠికాపురం. శుష్క వేదాంతము అర్థము లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్య జనిత అహంకారం వలన వారి నుండి మనము ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మంలో పీఠికాపురంలో నివసించిన మహామహాపండితుడు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయు వ్యర్థము గావించుకొని వీరు వేదములను తలక్రిందుగా వప్పచెప్పగలరు. కానీ ఫలితమేమి? క్రమము ఘట జట స్వాధ్యాయులు అని మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను, ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాఠి, మీరు జటి, ఓహో, మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల మార్లు ఎన్ని వేల మార్లు వేదములను వల్లవేసి ఉంటిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారలు వీరిని ఎంతగానో పొగిడిరి. అయితే వీరికి ఆకలిచే నకనకలాడెను, స్వర్గమున అమృతం లభించును, దాని వలన ఆకలి దప్పులు ఉండవు అని వీరు వినియుండిరి. వీరి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే దేవేంద్రుడనే స్వయంగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పెను, వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువుని స్తుతించితిరి. దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాం. లేకపోయిన ఇంద్రునంతటి వాణి నుండి స్తుతింపబడుట సాధ్యమా? మీకు భోజనము కావలెనన్నా మీరు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలెను కదా. ఒక గింజను మీరు దానం చేసిన దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా మీకు ఇవ్వగలము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేం చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము కలిగినది. మీరు ఇంద్రలోకమున్నంత వరకును స్వేచ్ఛగా ఉండవచ్చు. ఆ తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా అనంతకాలము దాకా మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు. ఇంద్రుని యొక్క ఈ వచనములు విని వారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఉండుట దుర్భరమైన శిక్ష అని వారికి తోచినది. ఇంద్రుడు ఇట్లు పలికెను, మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించి పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడు ఆప్తికములు పెట్టినప్పుడు శ్రద్ధారహితంగా చేసేది. శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అని ధ్యాసలోనే ఉంటిరి. అంతేగాని శ్రాద్ధకర్మలను చేయినప్పుడు ఉండవలసిన శ్రద్ధాభక్తులు లోపించినవి. దానితో వారికి ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి.
మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చయినది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా దుర్భాషలాడితిరి. వ్యర్థ తర్క వితర్కములు చేసితిరి. భగవానునికి చెప్పబడిన అన్ని రకములైన శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములను స్పష్టంగా కనిపించుచుండగా శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారంగా గుర్తించలేని అంధులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి ఉత్తమ గతులు కలుగునట్లు అంతదాకను పితృదేవతా రూపమైన వాయస రూపములో ఉండనట్లు నిర్ణయింపబడినది. అయ్యా, ఆ కారణము చేత వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిర పానము చేసి సద్గతి పొందిరి. నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియూ, శ్రీపాద వల్లభుల కరుణ ఇతని మీద సంపూర్ణముగా కలదనియూ గుర్తించదని శ్రీవల్లభదాసు ఇట్లు పలికెను. అయ్యా, మీ శరీరం నుండి వచ్చి వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు నిన్ను కాటువేయుట చేత సద్గతిని పొందినవి. అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందుకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరమైన జీవజంతువులకు ఆహారంగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటంగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయును అని చాలా భయంగా ఉన్నది అని అంటిని. అందుకు వల్లభదాసు, అయ్యా, ఇదంతయు శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయము చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. నీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసియుండిరి. ఆ సాధన ఫలితముగా అయిష్టులైన వారిని ఎందరినో వారు తమ మంత్రప్రభావం చేత చంపియుండిరి. చనిపోయిన వారిది సహజ మరణము కాని కారణము చేతను ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములను తీయు అధికారం కూడా ఉండును. కనుక అటువంటి అధికారము భగవంతుని తప్ప మరెవ్వరికీ లేనందునను అసహజ మరణ కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున సర్పజన్మము నెత్తినారు. అయితే వారి వంశంలో నీవు జన్మించుట వలన ఆ స్వల్ప పుణ్యవశమున నీ రుద్రము కూడా వారికి కూడా కొంత సంబంధితమై ఉండుట వలన ఈ సంఘటన జరిగినది. వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను, క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను, వైశ్యుడు వ్యవసాయంబును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సల్పవలెను, కావున శాంతి స్వరూపుడై ఉండవలెను, శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సల్పవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద భేదమేమీను ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మము అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమ శ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? క్షత్రియ ధర్మానుసారము ఆత్మగౌరవము పాటించు సందర్భములో తన వారితో సహా అగ్నికి ఆహుతి కాలేదా? మానవుడు ఏ కులములో జన్మించినను తను అనుసరించు ధర్మమును బట్టి కర్మములను సలుపవలేను. శత్రువులను చంపుట బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, క్షత్రియ ధర్మ ప్రకారము విహితమైనది. శత్రువును వంచన చేత జయించుట వైశ్య ధర్మం ప్రకారము సబబైనది. ఘర్షణ చేత శత్రువును ఓడించుట శూద్ర ధర్మం ప్రకారము సబబైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి, కావున అహింస నీకు పరమధర్మము, కానీ కసాయి వానికి కాదు. మనము చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న మనము అనుసరించు ధర్మమునకు తగ్గట్టుగా ఉండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు, కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరం విహితం, కనుక నా వద్దకు రప్పింపబడితివి. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటి వారితో వదరుచుండడి వాడవు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అని శ్లోకమునకు తప్పుడు అర్థమును వినోదం కోసము చెప్పేడి వాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగినదనియు, ప్రసన్న వదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖం కలిగినదనియు, అటువంటి గాడిదను సర్వవిఘ్నములు శాంతించుటకు ధ్యానించుచున్నాను అని చెప్పేవాడు. అయ్యా శంకర భట్టు, శ్రీదత్త ప్రభువు బహు చమత్కారి. నీవు వినోదం కోసం చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన విధానంలో సరిదిద్దును. నిన్ను రజకులు తమ గాడిద మీద తీసుకొని వచ్చిరి. దుమ్ము ధూళితో నీవు బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయం రెండు చేతులను నేల కాంచి నడిచితివి. నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాస పడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన ద్రవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పుటతో పాటు నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండేవాడు. ఆఖరికి అంత్యజుడైన నాచేత ఉపదేశమును వినడి పరిస్థితికి వచ్చేతివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటికులస్థుల ఇంటా ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. కనుక శ్రీపాద శ్రీవల్లభులు మనల్ని ప్రతీక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. శ్రీవల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను ఊరి నుండి బయలుదేరి తిని నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని బయటపడితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోతూ ఉండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించిరి. అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. శివకేశవ భేదమును పాటించని స్మార్తులమని చెప్పి తిని, మేము శివకేశవులకు భేదమును పాటించని వారమైనను కాస్త శైవము వైపు మొగ్గు చూపెడవారమనియు, ఆదిశంకరులు దక్షిణాంనాయి పీఠమైన శృంగేరి అందరి శంకరాచార్యుల వారు మాకు గురువుల గుదురనియో చెప్పి తిని, మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావలసినదని కోరిరి. నేను వారిని అనుసరించి దర్శనమునకు పోయి తిని, దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించినా వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించును. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగును. దానికి సంతృప్తికరంగా ఎవరునూ సమాధానం చెప్పేవారు లేకపోయిరి. కొన్ని సంవత్సరములకు పూర్వము రాజునకు పుత్ర సంతానం కలగవలెనని యజ్ఞం చేసి అదృష్టవశమున అతనికి పుత్ర సంతానం కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్ర కష్టములు ఎదురైనవి. రాజునకు జన్మించిన సంతానము దురదృష్టవశమున మూగవాడయ్యను. బ్రాహ్మణుల లోపభూయిష్టమైన యజ్ఞము చేయటం వలననే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవనామములను ముఖమున పెట్టించి గాడిదపై పెట్టి ఊరేగించను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు ఒరిగించి విభూతిరేఖలు ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగాను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగాను. సాగు భూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించను. సుంకములో సగభాగము తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను. బండ్ల కలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుచుండెను.
తోటకూరను వండుకొని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను పచ్చి తోటకూరనో వండిన తోటకూరనో తినవలసి వచ్చేది. అన్నము వండుకొని తినుటయో తక్కిన వంటకములను భుజించుటయో బ్రాహ్మణులకు నిషేధింపబడింది. బ్రాహ్మణులు మాత్రం ఏం చేయగలరు? తర్కంలో పండితులమనియో వేదాంతంలో పండితులమనియో పురాణ ఇతిహాసములలో పండితులమనియో విర్రవీగడి బ్రాహ్మణులు అందరూ తమ అహంకారమును విడిచి మౌనంగా తమ దురవస్థని బాపమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియూ చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగి తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను రాజు ప్రోత్సహించవలెనని తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథం వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్టిగా నుండెను. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో ఉండెను. రాజగురువు మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకర భట్టు మహారాజు సంవాదం. నన్ను రాజసముఖమున నిలవబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనిచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగాను. నన్ను రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించను. ఇంతకు ఇంతే అని గంభీరంగా వదిలించి తిని రాజు విభ్రాంతుడాయను. రాజు ఈ విధంగా వచించను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము చేత నేను ధన్యుడనైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడనైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసడి వాడను. తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే ధనికులు. అన్నపానములు లోటు లేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని నాకు ఏనాడూ సహకరించలేదు, దయచూపలేదు. ఆబ్దీకములకు కానీ వివాహములకు కానీ నన్ను వారి తరఫున పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేవి. 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేవారు. శ్రమనాది ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందేవారు. నేను కటిక దరిద్రముననే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానం చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియో ప్రతిరోజు తినటం వలన హాని ఏమీయూ జరగదనియో చెప్పుచుండిరి. కాలచక్రము గిర్రను తిరిగినది. నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయటం వలన రాజుగా జన్మించితిని. నా వద్ద తోటకూర దానము తీసుకున్న బ్రాహ్మణులు నా రాజ్యంలోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడగను శ్రేష్ఠుడగను జన్మించదిని. తోటకూర దానము చేయటం వలన రాజైతిని గదా. మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేయుచున్నాను కదా. ఈ దానమునకు ప్రతిఫలంగా నేను పొందబో మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసితిని. మీరు మాత్రమే దానికి సరైన సమాధానం చెప్పితిరి అని ముగించను. నేను రాజా పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్ద ఉన్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతం మీరున్న స్థితి దృష్ట్యా అది చాలా అల్పమైనది. మణులు, రత్నములు, బంగారము వంటివి ఈ స్థితిలో దానమునకు తగినవి. అందువలన ఈ స్థితిలో తోటకూర ఎంత దానం చేసినను అంతకు 100 రెట్ల తోటకూర మీకు లభించునే కానీ అంతకంటే మరేమీ రాదు. నా మాటలకు రాజు ఎంతో సంతోషించను. నేను యథాలాపంగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయపూర్వ కర్మ కారణం తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీచరణుల కృపావిశేషమున గాడిదను ద్రోహించడి గండము తప్పినదని భావించితిని. శుక్లాంబరధరం విష్ణు అను పవిత్ర శ్లోకమును తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదను ఎక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి మనస్సులోనే నమస్సులు సమర్పించితిని.
ఇంకా రెండవ పరీక్ష ప్రారంభమాయను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలెడరే. రాజగురువులు తమ వేళ్ళని చూపుచూ ఒకటా రెండా అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడవే వచ్చుచున్నావా లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అని అర్థంలో రాజగురువులు అడుగుచున్నారనియు అనుకొని ఒక్కడనే వచ్చితే నేను ఒకవేళ చూపించుచు సైకిల్తో ఉత్తరం ఇచ్చితిని. తదుపరి వారు మూడు వేళ్ళని చూపించిరి. మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిరి అనుకుంటుని భక్తి అన్నది గుప్తంగా ఉండవలసినదని భావించి పిడికలను బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియో అది హృదయాంతరంగమునందలి విషయమనియో తెలియజేస్తుని దానికి రాజగురువులు తియ్యటి తినుబండారములు ప్రతిమాల ధోరణిలో సైగలతో ఇవ్వబోయేది. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొద్ది అటుకులను తీసి వారికిచ్చితిని. నాకు తియ్యటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావం. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరంతో, రాజా ఇతను గొప్ప పండితుడు, వేద వేదాంగములను అపోషణ పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించను. నాకదంతయో అయోమయంగా ఉన్నది. రాజగురువు ఇట్లు పలికెను. రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించితిని. ఒకవేళ చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటే అని తెలియజేసను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేళ్లను చూపితిని. అందులోకి ఇతడు మన ముష్టి బిగించి ఒకే చేతికి ఐదు వేళ్ళు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతుని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియో కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియో తెలియజేయుచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చను అని తెలియజేశాను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకంలోని మనస్సులు వాటి ఆలోచనలు అర్థము చేసుకుని పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోయితిని. ఇక మూడవ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుతూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీ వల్లభులను తలుచుకొని నాకు తోచిన రీతిగా వ్యాఖ్యానించుతుంది. అయితే నా వ్యాఖ్యానం సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నేను ఇట్లు వ్యాఖ్యానించితిని. ఏకాచమే అనగా ఒకటి, త్రిశ్రచ్చమే అనగా ఒకటి, మూడు కలిపి వర్గమూలమును కనుగొనగా రెండు, పంచచమే అనగా నాలుగునకు ఐదు కలుపగా తొమ్మిది వచ్చును, దాని వర్గమూలము మూడు అగును, సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలపగా పదహారు వచ్చును, దాని వర్గమూలము నాలుగు, నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారునకు తొమ్మిది కలపగా ఇరవై ఐదు వచ్చును, దాని వర్గమూలం ఐదు, ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలపగా వచ్చిన ముప్పై ఆరునకు వర్గమూలం ఆరు, త్రయోదశచమే అనగా ముప్పై ఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్నను ఏడు వచ్చును, పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన అరవై నాలుగు వచ్చును, దానికి వర్గమూలం ఎనిమిది, సప్తదశచమే అనగా అరవై నాలుగునకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును, దానికి వర్గమూలము తొమ్మిది, నవదశచమే అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలపగా వంద వచ్చును, దాని వర్గమూలం పది, ఏకవిగుంశతిష్టమే అనగా వందకు ఇరవై ఒకటి కలపగా నూట ఇరవై ఒకటి వచ్చును, దాని వర్గమూలం పదకొండు, త్రయోవిగుంశతిష్టమే అనగా నూట ఇరవై ఒకటికి ఇరవై మూడు కలపగా నూట నలభై నాలుగు వచ్చును, దాని వర్గమూలం పన్నెండు, పంచవిగుంశతిష్టమే అనగా నూట నలభై నాలుగుకి ఇరవై ఐదు కలపగా నూట అరవై తొమ్మిది వచ్చును, దాని వర్గమూలం పదమూడు, సప్తవిగుంశతిష్టమే అనగా నూట అరవై తొమ్మిదికి ఇరవై ఏడు కలపగా నూట తొంభై ఆరు వచ్చును,
దాని వర్గమూలం 14 నవవికుంశతిష్టమే అనగా 196కి 29 కలుపగా 225 వచ్చును దాని వర్గమూలం 15 ఏకత్రయింశతిష్టతు అనగా 225కు 31 కలుపగా 256 వచ్చును దాని వర్గమూలం 16 త్రయోవిగుంశతిష్టమే అనగా 256కు 33 కలుపగా 289 వచ్చును దాని వర్గమూలం 17 పంచవిగుంశతిష్టమే అనగా 289కి 35 కలుపగా 324 వచ్చును దాని వర్గమూలం 18 సప్తత్రిగుంశతిష్టమే అనగా 324కి 37 కలుపగా 361 వచ్చును దాని వర్గమూలము 19 నవవిగుంశతిష్టమే అనగా 361కి 39 కలుపగా 400 వచ్చును దాని వర్గమూలం 20 నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యంగా తోచినది. నేను ఇట్లు వచించి తిని ఇది అంతైనా సృష్టి పరమాణువుల యొక్క రహస్యం. ఇది కాణాద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యా భేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీ వల్లభుల కృపా విశేషము వలన విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడి తిని శ్రీపాద శ్రీ వల్లభుల వారికి జయం జయం. అధ్యాయము 2 సమాప్తం.